రాయదుర్గంలో చోరికి పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ కు చెందిన ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి సజనార్ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 5,20,000 నగదు, 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 6 నిందితులు పరారీలు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చోరికి సంబంధించిన వివరాలను సిపి వెల్లడించారు. ఈయన అక్కడ ఆ ఊరికి చెందిన వాళ్ళు, ఆనే ఆయన చుట్టుపక్కల ఉన్న ఊరికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు హైదరాబాద్ ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, బాంబే ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని వాళ్ళందరూ కూడా డాటా కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఆయన సోర్సెస్ ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇట్లా ఒక ప్లాన్ చేసి వాళ్ళకు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకు ఇట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది, మీరందరూ కూడా ఆఫెన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఈ ఒక ఈ ఆఫెన్స్ కి పాల్పడుతూనే ఉన్నారు. ఆనే మూడో సపరేట్ ఏమంటే ఆ ఇంటిలో ఎవరెవరు పని చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా అన్నంలో గాని వాళ్ళు తాగే పదార్థాలు ఆ ఒక స్లీపింగ్ పిల్స్ ని కలిపేసి ఆ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అన్కాన్షియస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ అలర్ట్ చేసి ఉంటారు, ఆయనకు ఉన్న సహచారిని అందరూ కూడా అలర్ట్ చేసి ఆయన కాల్ ప్రకారం వాళ్ళందరూ కూడా వస్తారు. ఈయన కూడా లోపలికి వాళ్ళందరూ కూడా దోపిడీ చేయడం అక్కడ అందరు కలిసి దోపిడీ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దోపిడీ అయిన తర్వాత ఒక్కటేసారి అందరూ ఒకటే దారిలో పోకుండా వివిధ దారిలో వెళ్లి మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు నేపాల్ కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా తెలుసుకొని మళ్ళీ వచ్చిన నగదు కావచ్చు, వచ్చిన గోల్డ్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసుకుని కొన్నిసార్లు మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు. ఇట్లా వీళ్ళు ఒక మూడో సాఫ్రండి. అంతకుముందు కూడా ఈ చెందిన ఈ నేత్ర ఎవరున్నారు, నేత్ర బహదూర్ షాహి ఆయన అంతకుముందు కూడా నార్సింగ్ లో జరిగిన అఫెన్స్ కూడా మెయిన్ గ్యాంగ్ లీడర్, అప్పటి నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. సో ఈయన అంతకుముందు ఒక బెంగళూరు లో కూడా ఆఫీస్ లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఆ పర్టికులర్స్ కూడా మనం తెలుసుకోవడానికి కూడా మా ముందు ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా మనము ఈ ఒక అఫెన్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ దాదాపు మన 10 టీమ్స్ మన డీసీపీ మాధవ్పూర్ మన ఎడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్ల నేతృత్వంలో మన ఎడిషనల్ డీసీపీ సందీప్ ఎస్ఓటి నేతృత్వంలో మొత్తం ఒక 10 టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని మనము మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, రాజస్థాన్ కి, ఉత్తరాఖండ్ కి దాదాపు 10 టీమ్స్ ని పంపడం జరిగింది. మనకు ఈ ఒక ఆఫెన్స్ ని అందరూ పట్టుకోవడంలో మనకు చాలా మంచి సపోర్ట్ దొరికింది. మనకు ఎక్సలెంట్ సపోర్ట్ రిసీవ్ ఫ్రమ్ యూపీ పోలీసు, ఉత్తరాఖండ్ పోలీసు మరియు ఎస్ఎస్పీ పోలీస్ నుంచి కూడా మనకు బాగా మంచి మనకు కోఆపరేషన్ దొరికింది. ముఖ్యంగా అక్కడ మన లక్నో ఐజీ గారు, అడిషనల్ డీజీ గారు ఉన్నారు, సత్యనారాయణ సావత్ ఐపీఎస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన అమితాబ్ యాష్ ఐపీఎస్, మన ఐజీపీ ఎస్టీఎఫ్, అదేవిధంగా విజయ్ టూల్ మన ఎస్పీ సీతాపూర్ ఉత్తరప్రదేశ్, రాజ్వీర్ ఎస్పీ లఖీంపూర్ కేరీ ఉత్తరప్రదేశ్, లోకేశ్వర్ సింగ్ మన ఎస్పీ చంపావత్ ఉత్తరాఖండ్, అదేవిధంగా మన సౌరభ్ త్రిపాఠి ఐజీ ఎస్ఎస్పీ లక్నౌ, అదే అమితాబ్ సింగ్ కమాండెంట్ ఎస్ఎస్పీ పలియా బార్డర్ దగ్గర కూడా మనకు బాగా మనకు సపోర్ట్ దొరికింది. ఆఫీసర్స్ ద్వారా వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా మనకు బాగా కోఆపరేట్ చేసినారు. అందుకు మనము 1 వీక్ లోనే మనం ఈ అందరు కూడా ఎవరు మెయిన్ లీడర్ ఉన్నారు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన టీమ్స్ ఇంకా మన రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా ఇంకా తిరుగుతున్నారు. ఇంకా మనకు 5 అరెస్ట్ కావాల్సిన 6 మెంబర్స్ ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో రాజేందర్ ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ నేపాల్, ఆనే డ్రైవర్ ఈ ఒక కంప్లైంట్.